हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। ना पेर श्रीदेवी। मीकु मुनगाकु तो पकोड़ी एला चेसे चूपिस्ता नेनु। चूडंडी, मुनगाकु इदि चाला मंचिदि। दींट्लो ऐरन्, अन्नी विटमिन्स उंटायि। मेन लेडीस कु वच्चेसि ऐरन् तक्कुव अयिपोयि चाला प्रॉब्लम्स वस्तायि। टाबेट्स कूडा तीसुकुंटा उंटामु। ఈ మునగాకు వచ్చేసి మనం వీక్లీ 2-3 టైమ్స్ తీసుకున్నాం అనుకోండి, ఏదో ఒక రూపంలో ఫ్రై గానీ పప్పు గానీ ఏమేం చేసి తీసుకున్నాం అంటే ఐరన్ లో డిఫరెన్స్ కమ్మి అయ్యి చాలా బాగుంటుంది, తగ్గిపోయేసి ఐరన్ బాగా బాడీకి వస్తుంది। ఇది పిల్లలకి డై పప్పు ఫ్రై అట్లా చేసామంటే తినడం ఇష్టంగా ఉండదు। ఇప్పుడు నేను మీకు పకోడీ చేసి చూపిస్తాను। దానికి కావాల్సింది ఒక కప్పు అంటే 200 గ్రామ్స్ శనగపిండి తీసుకున్నాను, ఒక 50 గ్రామ్స్ గ్రౌండ్ నట్స్ తీసుకున్నాను, राइस फ्लोर वच्चेसी 100 ग्राम्स तीसुकुन्नानु, तर्वाता साल्ट उप्पु 1 टी स्पून तीसुकुन्नानु, इंट्लो चेसिन गरम मसाला काबट्टि कोंचेम एक्कुव तीसुकुन्नानु। नेनु मल्ला ओकसारि चेसि चूपिस्तानु एला चेस्तारो दीन्नि। इदि वच्चेसी पेपर पोडी, अंटे वर्षालु पड़ता क्लैमेट ओकलागा उंदि कदा, पेपर पोडी कूडा याड चेस्तामंटे चाला टेस्टीगा उंटुंदि। इप्पुडु एं चेयालंटे इदि शनगपिंडि दींट्लो वेसेसुकोवालि। शनगपिंडि वेसेसि अन्नी उन्नायि कदा, अन्नी करेक्ट गा मेजरमेंट चेसि पेट्टानु नेनु। కొంచెం ఉప్పు మాత్రం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది, అది కలిపి చెక్ చేసి వేస్తాను నేను। రైస్ ఫ్లోర్, తర్వాత గ్రౌండ్ నట్స్ వేసాను, ఇది బాగా కలపాలి। ఫ్రెండ్స్ అందరూ గరిటెలు చూపిస్తారు, గరిటెలకన్నా హ్యాండ్ పెట్టి మిక్స్ చేస్తామంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే మనము చేతితో చేస్తామంటే చాలా ప్రేమగా వస్తుంది ఫుడ్ ఏదైనా సరే। అంటే నీటిగా కరోనా ఉంది కాబట్టి అందరూ హ్యాండ్ పెడతారు, అంటే భయపడతా ఉంటారు కాబట్టి హ్యాండ్ నీటిగా వాష్ చేసుకున్నాను నేను మంచి నీళ్ళతోనే। అంటే ఇలా స్పూన్ తో మిక్స్ చేయొచ్చు, గరిటెతో మిక్స్ చేయొచ్చు, బాగా రాదు, హ్యాండ్ పెట్టే మిక్స్ చేయాలి। దీనికి ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయాలి। ఫస్ట్ ఆ ఉప్పు కారం అంతా మిక్స్ అయ్యేలాగా కలిపేసాను స్పూన్ తో నేను। ఇప్పుడు ఆయిల్ కొంచెం యాడ్ చేయాలి, దీంట్లో రైస్ ఫ్లోర్ వేసాం కాబట్టి ఆయిల్ ఎక్కువ పీల్చుకోదు, ఈ కొత్త వెరైటీగా ఉంటుంది, పిల్లలు చాలా బాగా తింటారు। ఇలా చేసి పెట్టారు అనుకోండి పోకోడి, వర్షం పడేటప్పుడు తింటారు, ప్లస్ వీక్లీ 2-3 టైమ్స్ ఇవ్వండి మునగాకు, చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి అందరికీ। లేడీస్ కదా, పిల్లలకి జెంట్స్ కి అందరికీ వచ్చేసి ఇప్పుడు ఐరన్ డెఫిషియన్సీ వస్తుంది, ఇది కళ్ళకు కూడా చాలా మంచిది। ఏ విటమిన్ అన్ని పోషకాలు ఉంటాయి దీంట్లో, మినరల్స్ విటమిన్స్ అంతా ఉంటుంది, హెల్త్ కి కూడా చాలా మంచిది ఇది। ఇది హ్యాండ్ తో మిక్స్ చేస్తాను నేను, హ్యాండ్ తో ఏం చేయాలంటే ఇలా కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేస్తూ కలపాలి, ఎందుకంటే ఆకులో కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి మనకి గబక్కన వాటర్ పోసేస్తాం అనుకోండి తెలియదన్నమాట, మనకి జోర్ అయిపోయిందంటే చాలా కష్టం। ఇట్లా కొంచెం గట్టిగా బాగా కలుపుతా ఉండాలి, బాగా కలిపేసేసి ఇంకొంచెం వేసాను, కొంచెమే పట్టింది వాటర్ వచ్చేసి, ఎక్కువ పట్టదు వాటర్, ఆకుతో ఏమైనా చేస్తామంటే ఆకులో వాటర్ వస్తుంది, మనం పిసుకుతాం కదా ఇలా కొంచెం బాగా పిసికి పిసికి కలపాలి, అప్పుడే ఆయిల్ వేయడానికి పకోడీ పిండిలాగా వస్తుంది, ఏంటంటే ఆకులు విడివిడిగా అయిపోతాయి అన్నమాట। ఇలా బాగా కలిపేసాను, దీంట్లో ఉప్పు చెక్ చేసుకోండి, చూడండి ఎలా వచ్చిందో పిండి, ఇంకొంచెం వాటర్ పడుతుంది, ఒక్క జస్ట్ ఒక్క స్పూన్ వాటర్ అండి, అంతే ఎక్కువ పట్టదు, ఒక్క స్పూన్ వాటర్ వేసేసి కలుస్తాం। ఇది పిల్లలకి చాలా ఇష్టం అండి, ఇలా చేసి పెట్టండి ఒకసారి స్కూల్ నుంచి రాగానే, లేదంటే టైం పాస్ కి సండేస్ సాటర్డేస్ ఒకసారి ఇది పెట్టుకోండి, చాలా ఇంట్రెస్టింగ్ గా తింటారు ఇది పిల్లలు వచ్చేసి। ఇలా రావాలండి, ఇలా ఈ కన్సిస్టెన్సీలో రావాలి, ఉప్పు అన్ని చెక్ చేసుకోండి, ఉప్పు కరెక్ట్ గానే ఉంది, ఇలా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా బాగా మిక్స్ చేసుకోవాలి, ఆయిల్ హీట్ అయిపోయింది, నేను ఆయిల్ వేస్తున్నాను, మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు, కట్టెడ్ షేప్ కానీ ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు దీన్ని। నేను చిన్న చిన్నగా పార్టిషన్ చేసి వేస్తున్నాను, ఇది కూడా చూపిస్తున్నాను, చాలా మందికి తెలియదు ఆయిల్ వేసేది చాలా కష్టపడతా ఉంటారు, కొత్తగా కుకింగ్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళకైతే చాలా కష్టం, ఇలా పకోడీ వేయడం కూడా రాదు చాలా మందికి, అన్ని వీడియోస్ చూస్తూ ఉంటాం కానీ
చూడండి నేను ఆయిల్ ఇంత దగ్గరగా వేస్తున్నాను చూడండి కానీ ఆయిల్ పడడం లేదు అది ఒక టెక్నిక్ అన్నమాట జాగర్తగా వదలాలి డబాను వదిలేసామంటే అంతే ఆయిల్ చూడండి స్లోగా వదులుతా ఉన్నాను దగ్గర దగ్గర ఆయిల్ దగ్గరగానే ఉంది నా హ్యాండ్ వచ్చేసి కానీ ఆయిల్ పడడం లేదు హైట్ నుంచి చేయకూడదు జస్ట్ అలా వదిలేసేయాలి ఆయిల్ టచ్ అయింది కదా ఈ పీస్ చూడండి ఇలా పీస్ తీసి ఇలా వేసామనుకోండి మనకి హ్యాండ్ మీద ఆయిల్ పడదు హైట్ నుంచి ఇలా వేసామంటే డమామ అనేసామంటే చేయి కాలిపోతుంది అంటే ఇది కూడా చాలా మంది తెలియదు అందుకని చిట్కాలాగా చెప్తా ఉన్నాను నేను చాలా మందికి తెలియదు చాలా మంది ఏం చేస్తారంటే గరిటెలో వేసి దీంట్లో వేస్తారు అలా అవసరం లేదండి ఇది కొంచెం టెక్నిక్ మీరు ప్రాక్టీస్ చేశారంటే ఇలా వేసేయచ్చు ఇది ఎంత మామూలు హైలో ఉంది కానీ ఆయిల్ పడడం లేదు చూడండి జాగ్రత్తగా చూడండి అందుకే నేను చూపిస్తా ఉన్నాను క్లోజప్ లో ఇలా వేయాలి అంతే పడదు చూడండి దగ్గర దగ్గర ఆయిల్ నురుగు దగ్గర ఉంది నా హ్యాండ్ ఓకేనా ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా రోస్ట్ చేయాలి ఇప్పుడు హైలో ఉంది కదా నేను కొంచెం హీట్ అయిన తర్వాత సిమ్ పెట్టేస్తాను ఇలా కాలేయండి ఆయిల్ దగ్గర చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఇది మిక్స్ చేయడం కూడా ఇలా ఇలా కొంతమంది ఇలా ఇలా చేస్తా ఉంటారు ఇలా చేయకూడదు జస్ట్ ఇలా తీసుకొని ఇలా వేసేయాలి వేస్తే టర్న్ అవుతాయి పకోడీ వచ్చి టర్న్ అవుతుంది ఎందుకు చెప్తున్నానంటే ఇది కొన్ని కొన్ని ఐటమ్స్ ఫ్రై చేసేటప్పుడు ఏమవుతుందంటే అది కొంచెం ఇదైపోతాయి దానికోసం చెప్తా ఉన్నాను నేను ఇలా నీట్ గా చేసుకోవాలి ఒక 2-3 మినిట్స్ లో అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది నా కుకింగ్ ఐటమ్స్ మీకు నచ్చిందనుకోండి నా ఛానల్ మీకు నచ్చిందంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ షేర్ చేసి కామెంట్ చేశారంటే నాకు ఎంకరేజ్మెంట్ అయ్యి ఇంకా మంచి మంచి కుకింగ్ ఐటమ్స్ చూపిస్తాను ఇది వచ్చేసి చాలా మంచి హెల్దీ రెసిపీ అండి ఇది మా ట్రై చేయండి ఒకసారి మునగాకు మనకు దొరుకుతూ ఉంటుంది చాలా మంది తెలియదు మునగాకు కూడా చాలా మంది తినరు కొంతమంది మాత్రమే తింటారు కొన్ని కొన్ని ఫ్యామిలీస్ మాత్రమే తింటారు కొంతమంది అన్ని విశేషాలకి మునగాకు ఫ్రై చేస్తారు అన్నమాట ఏదన్నా తద్దినాలకు వచ్చినా కానీ అలా కొంత కొన్ని ఫ్యామిలీస్ చేస్తారు మా ఫ్రెండ్స్ చేస్తూ ఉండేవాళ్ళు ఒకసారి ఫ్రై కూడా చూపిస్తాను నేను చాలా బాగుంటుంది ఫ్రై కూడా డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఇలా కొంచెం కొంచెం టర్న్ చేస్తా ఫ్రై చేసుకోవాలి జస్ట్ ఫ్రై చేసి చూపించవచ్చు కానీ క్రిస్పీనెస్ రాదనమాట ఇప్పుడు సిమ్ పెట్టినా నేను జస్ట్ ఒకసారి హై పెట్టేసి మళ్ళీ సిమ్ పెడతాను ఎందుకంటే డీప్ రోస్ట్ కావాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది కొంతమంది ఏం చేస్తారంటే హై పెట్టేసి గబగబా వేసేస్తారు పైన లేయర్ మాత్రం బ్రౌన్ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ ఉంటుంది లోపల అంతా పిండి పిండిగా ఉంటుంది అసహ్యంగా ఇది ఒక టెక్నిక్ ఫాలో అయ్యారంటే మీరు కూడా రెస్టారెంట్ స్టైల్లో మంచి పకోడీ క్రిస్పీ పకోడీ వస్తుంది చూడండి అయిపోయింది ఇంకొక 1 మినిట్ లో నేను తీసేస్తాను అయిపోయిందండి కాలిపోయింది తీస్తా ఉన్నాను ప్లేట్లోకి తీస్తా ఉన్నాను ఇదేమంత ఆయిల్ పీల్చుకోదండి న్యాచురల్ గా మనం నేను వచ్చేసి గ్రౌండ్నట్ ఆయిల్ యూజ్ చేస్తాను టిష్యూ పేపర్ అంతా వేయాల్సిన అవసరం లేదనమాట తిన్నామంటే ఏం కాదు ఇప్పుడు అందరూ ఆయిల్ ఫ్యాట్స్ ఎక్కువ తినమని చెప్తా ఉన్నారు కదా ఇంకోటి అండి ఆయిల్స్ కూడా 2-3 రకాలు మిక్స్ చేస్తారంటే చాలా టేస్టీ వస్తుందండి గ్రౌండ్నట్ ఆయిల్ తర్వాత సన్ఫ్లవర్ ఆయిల్ ఇలా మిక్స్ చేసుకొని డీప్ ఫ్రై చేశారనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వచ్చిందో క్రిస్పీగా ఉంది దీని ఇలా కట్ చేస్తామంటే సౌండ్ కూడా వస్తుంది చూడండి మీకు న్యాచురల్ సౌండ్ ఇలా క్రిస్పీగా చాలా బాగుంటుంది ఇది ఒక్కసారి ట్రై చేయండి మీరు రైనింగ్ టైంలో చాలా బాగుంటుంది ప్లస్ హెల్దీ వస్తుంది ఇలా తిన్నారంటే ఏం కాదు ఇది ఆకు మునగాకు ఏ రూపంగా తీసుకున్నామంటేనే మంచిది మనకి డీప్ ఫ్రై అంటే అంత శనగపిండి అంతా మిక్స్ అయింది కాబట్టి అంత డేంజర్ కాదు ఇది చాలా బాగా తినొచ్చు పిల్లలు ఇష్టంగా తింటారు కానీ చెప్పొద్దు ఎలా చేస్తున్నామో ఇది చెప్పకుండా చేసి పెట్టండి పకోడీ వెరైటీ పకోడీ చేసామని చేసి పెట్టండి చాలా బాగా తింటారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.